బ్రెజిల్ పై ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. ఆ దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. పర్వత ప్రాంతమైన పెట్రోపోలిస్ నగరంలో వర్షాలు భీభత్సం సృష్టించాయి. 9 దశాబ్దాల తర్వాత సంభవించిన భారీ వర్షాలకు పెట్రోపోలిస్ వాసులు వణికిపోయారు. భారీ వరదలకు కొండ చర్యలు విరిగిపడి మరణించిన వారి సంఖ్య 117కు పెరిగింది. బురదలో కూరుకుపోయిన మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికి తీస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతోంది. వరదల్లో పలువురు గల్లంతవగా కార్లు, భారీ వాహనాలు కొట్టుకుపోయాయి. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఊహకందని విపత్తుతో బ్రెజిల్ వాసులు చిగురుటాకులా వణికిపోయారు. రియో డి జెనెరియో రాష్ట్రంలోని పర్వత ప్రాంతమైన పెట్రోపోలిస్ నగరంలో 9 దశాబ్దాల తర్వాత భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా కొండలపై నుంచి బురద, రాళ్లు కొట్టుకొచ్చి జనావాసాలపై పడ్డాయి. ప్రమాద ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 117కు చేరింది. మరో 116 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. బురదలో చాలామంది కూరుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. భారీ వరదల్లో కార్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. వరదలో 2 బస్సులు కొట్టుకుపోగా అందులోని ప్రయాణికులు కిటికీల నుంచి అతి కష్టం మీద బయటపడ్డారు. మరికొంతమంది బస్సులతో పాటే కొట్టుకుపోయారు. వరద నీరు, బురద పోటెత్తడంతో అనేక ఇళ్ళు, కార్లు కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వరదల ధాటికి దెబ్బతిన్న శ్మశాన వాటికలోనే మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. గల్లంతైన వారి వివరాలను కుటుంబ సభ్యుల నుంచి సేకరిస్తున్న పోలీసులు వాటి ద్వారా మరణించిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. గల్లంతైన వారి కోసం సైనికులు, సహాయక సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. మళ్లీ భారీ వర్షం కురుస్తుందనే హెచ్చరికలతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో నివసించే వారు వెంటనే ఖాళీ చేయించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే 180 మందికి పైగా ఖాళీ చేయగా వారు పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నారు. వరదల వల్ల ఇప్పటికే 400 మంది నిరాశ్రయులయ్యారని, 24 మందిని సురక్షితంగా కాపాడగలిగామని అధికారులు తెలిపారు. వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విషాదానికి సంతాపంగా పెట్రోపోలిస్ నగరంలో 3 రోజుల సంతాప దినాలను ప్రకటించారు. Non c'è corpo, c'è corpo.